వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బాదం మిక్స్ పౌడర్ తయారు చేస్తాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ పైన 1 కప్ బాదం వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము. ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినగలిగే ఆహారంలో ఒకటి బాదం అండి. బాదంలో న్యూట్రిషన్స్, విటమిన్స్, ఫైబర్, మెగ్నీషియం, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి మంచి ఆరోగ్యానికి తోడ్పడతాయి. బాదంలను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల బాదం షుగర్ కంట్రోల్లో కూడా ఉంటుంది. క్యాన్సర్ నివారణకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బాదంతో మనము బాదం పౌడర్ని తయారు చేద్దాం. ఈ బాదం వల్ల మనకు చాలా ఆరోగ్యపరంగా చాలా అంటే చాలా మంచిది. బాదంలను పౌడర్ చేసి మనం ప్రతిరోజు పిల్లలకు పాలల్లో వేసి తాగించడం వల్ల వారి మెదడు చురుగ్గా కూడా పనిచేస్తుంది. ఈ విధంగా 5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి బాదంని. ఇట్లా డ్రై రోస్ట్ చేయడం వల్ల మనం చేసిన బాదం మిక్స్ చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. మనం ఏ కప్పుతోటి బాదం తీసుకున్నామో అదే కప్పుతోటి 1/4 కప్ పిస్తా పప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 స్పూన్స్ జీడిపప్పు వేసుకుందాము. తర్వాత ఒక 5 ఇలాచీలు తీసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసము. ఇవన్నీ వేసుకొని 1-2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇవి చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బాదంలను పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇది మిక్సీ జార్ మొత్తం పూర్తిగా ఎండిపోయి ఉండాలి. ఇంత తడి మాత్రం ఏమాత్రం ఉండొద్దు తడి. ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతోటి బాదం తీసుకున్నామో అదే కప్పుతోటి షుగర్ 2 కప్స్ వేసుకోవాలి. దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. 1/2 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. చిట్కెడు, సాఫ్రాన్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి షుగర్ని. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. బాదం, పిస్తా, ఇలాచీలు, జీడిపప్పు పూర్తిగా చల్లారిపోయినాయి. మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. వేసుకొని వీటిని కూడా ఇప్పుడు మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. మనకు పంటికి తగులుతూ ఉండాలి పాలల్లో అంటే కొంచెం మరకగా చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి అదే విధంగా మిక్సీ పట్టకుండా మనం ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. బాదం మిక్స్ పౌడర్ రెడీ అయింది. ఇది ఎలా వాడాలో నేను చూపిస్తాను. ఇప్పుడు పాలల్లో వేసి బాదం పౌడర్ తయారు చేసిన తర్వాత మనము మిక్సీ గిన్నెలో వేస్తాం కదా, చాలా వేడిగా ఉంటుంది. ఇది ఒక బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనము 8 బాక్స్లో వేసుకోవాలి. 1-2 నెలల వరకైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-4-5 నెలల వరకు నిల్వ ఉంటుంది. పాలల్లో 2 స్పూన్స్ వరకు వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. పౌడర్కి ఏమాత్రం తడి తగలనివ్వద్దు. ఈ విధంగా పాలల్లో 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ కలుపుకొని రోజు ఒక్కసారైనా పిల్లలతోటి తాగించాలి. బాదం మిక్స్ పౌడర్ తయారు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.